హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ కిచెన్ టిప్స్ ఈరోజు మన టిప్స్ అయితే ఈ సమ్మర్లో చాలా యూజ్ అయ్యే టిప్స్ అండి మనకి సంవత్సరం అంతా యూజ్ అవుతాయి అన్నమాట ఈ టిప్స్ అయితే టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ వేయండి మర్చిపోదు వీడియో చూసిన తర్వాత ఫస్ట్ టిప్ వచ్చేసి ఇలా మనకి బాగా పండిన మామిడిపల్లి తీసుకోవాలి నేను బంగినపల్లి తీసుకున్నాను రసాల పళ్ళు ఉంటాయి కదా అవైనా తీసుకోవచ్చు వాటికి పైన తొక్కంతా ఇలా పీల్ చేసేసుకోవాలి ఇలా చేసేసి చక్కగా ముక్కలుగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి సిజార్లోకి వేసుకోండి బాగా పండినవి అయితే టేస్టీగా ఉంటాయన్నమాట వేసేసి తర్వాత ఒక ఇలాచీని సీడ్స్ మాత్రమే వేసుకోవాలి తొక్కలు లాంటివి వేసుకోకుండా తర్వాత కాచి చల్లార్చిన పాలు ఒక గ్లాస్ వేసుకోండి వేసేసి స్వీట్కి సరిపడా ఒక త్రీ కానీ ఫోర్ కానీ టీ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి వేసేసి వీటిని మెత్తగా పేస్ట్ చేసేయాలన్నమాట ఇలా బ్లెండ్ చేసేయండి మరీ చిక్కగా ఉంది అనిపిస్తే కనుక కొంచెం వాటర్ కానీ మిల్క్ కానీ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చేసేసి తర్వాత ఇది మనకి ఐస్ ట్రేలు పుల్లైస్ లాగా చేసుకోవడానికి ట్రేలు దొరుకుతున్నాయి కదా ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను దీని లింక్ అదిను కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాను అవసరం అనుకుంటే చూడండి ఇవైతే దీంట్లోకి మనం తయారు చేసుకున్న మ్యాంగో పల్ప్ని ఆ ఐస్ ట్రేలోకి ఒక్కొక్క దాంట్లోకి గ్లాసులోకి తీసుకుని ఈజీగా వేసేయచ్చు అనమాట వేసేసి ఆ స్టిక్స్ని దానిపైన పెట్టేసేసి మనం ఫ్రీజర్లోకి పెట్టేసుకుంటే ఒక ఏడెనిమిది గంటలు అలా ఉంచేస్తే కలపకుండా చక్కగా మనకి ఐసులు అయితే మ్యాంగో ఐసులు తయారైపోతాయి మనం తీసేటప్పుడు ఐసులు బయటికి తీసేటప్పుడు చక్కగా ఒక్క నిమిషం వాటర్లోకి పెట్టేసుకుని ఈ ట్రే అంతా తర్వాత తీస్తే ఈజీగా వస్తాయి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా వచ్చినాయో ఇవి మనకి బయట పిల్లలు ఐస్ అడగంగానే కొనిచ్చేస్తున్నాము వాటిలో ఆర్టిఫిషియల్ కలర్స్ ఫ్లేవర్స్ యాడ్ చేసి ఇస్తున్నారు అవి మంచిది కాదు కాబట్టి హెల్త్కి ఇలా మ్యాంగోస్ తోటి ఇలాగ న్యాచురల్ ఫ్రూట్స్ తోటి మనమే ఇంట్లో తయారు చేసి ఇవ్వచ్చు ఇక్కడ నేను వాటర్ మెలన్ కూడా చేశాను అనమాట ఇది నేను లాస్ట్లో చెప్తాను వాటర్ మెలన్ది చూడండి ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలాగ ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి పుల్లని మామిడికాయలు మనకి సీజన్లో మాత్రమే దొరుకుతాయి తర్వాత మనకి చేపల పులుసులోకి వాటిలోకి వేసుకోవాలన్నా లేదంటే కర్రీస్లోకి వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి కాబట్టి మనకి వన్ ఇయర్ వరకు వీటిని స్టోర్ చేసుకోవడానికి టిప్ అనమాట మనకి మామూలుగా అయితే ఇవి ఉప్పులో ఊరబెట్టేసి పుల్లని మామిడికాయ ముక్కలు ఎండకా ఆరబెట్టి చేసి పెట్టుకుంటారు డ్రై చేసుకుని పౌడర్ లాగా అలా కూడా చేసి పెట్టుకుంటారు కాకపోతే అది అందరికీ కుదరకపోవచ్చు కదా మనకి రోజు ఎండకా ఆరబెట్టి తీసి చేసేంత ఖాళీ లేని వాళ్ళు జాబ్స్ చేసే వాళ్ళకి ఉండదు కాబట్టి అలాంటప్పుడు మనం ఈజీగా స్టోర్ చేసుకోవడానికి వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకునే టిప్ అన్నమాట పైన తొక్కంత చెక్కేసి ఇలాగా క్యారెట్ తురు ఇలా గ్రేట్ చేసేసుకొని పెట్టుకోవాలి తురుము వేసుకుని పెట్టుకొని దాంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్టు పావు టీ స్పూన్ పసుపు కలిపేసి పెట్టుకోండి తర్వాత దాన్ని స్టోర్ చేసుకోవడానికి ఇలా జిప్ లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదా వాటిలోకి మరీ పెద్ద సైజ్ బ్యాగ్ కాకుండా మొత్తం తయారు చేసుకున్నదంతా కూడా ఇలా ఒకే బ్యాగ్లోకి కాకుండా విడివిడిగా ఒక త్రీ ఫోర్ బ్యాగ్స్ లాగా తయారు చేసుకోండి ఇలా చిన్న బ్యాగ్స్ లుక్ వేసుకొని వీడియోలను చూపిస్తున్నట్టు ఇలా పలచటి లేయర్ లాగా ఇలా పెట్టుకోవాలన్నమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి తీసి వాడేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న ఈ బ్యాగ్స్ని ఫ్రీజర్లోకి పెట్టేసి ఫ్రీజ్ చేసాక చూడండి ఇలా అంటేనే చిక్కీలాగా ఇలా ఇరుగుతూ ఉంటుంది అనమాట మనకి తీసి వేసేటప్పుడు మనకు ఒకేసారి డబ్బాలోకి వేసి పెట్టుకున్న పెద్ద కవర్లోకి మొత్తం అంతా ఒకసారి వేసి పెట్టుకున్న అది కరిగిన తర్వాత స్పూన్తో తీసి వేయడానికి చాలా టైం పడుతుంది అది అంతా కరిగేదాకా వెయిట్ చేయాలి అలా అవసరం లేకుండా ఇక్కడ చూసారు కదా ఇలా పల్చటి లేయర్ లాగా బ్యాగ్లోకి వేసి పెట్టుకోవటం వల్ల మనం తీసేటప్పుడు ఇలా చిన్న ముక్కలుగా తీసి వెంట వెంటనే వేసేయచ్చు నేను ఇక్కడ ఆకుకూర పప్పులోకి వేస్తున్నాను మనకి చింతపండు వాడకం తగ్గించమని చెప్తున్నారు కదా పులుపు కోసం ఇలా మామిడికాయ కానీ పచ్చి మామిడికాయది కానీ లేదంటే నిమ్మకాయ కానీ వాడమంటున్నారు చింతపండు ఎక్కువ వాడితే బోన్స్కి ఎఫెక్ట్ అవుతుంది బోన్స్ అదే మోకాళ్ళు నొప్పులు అవి వస్తున్నాయి కాబట్టి ఇలా మనకి తయారు చేసి పెట్టుకుంటే కావాల్సినప్పుడు కర్రీస్లోకి వాడుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఇప్పండి మనకి వాటర్ మెలన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి పిల్లలకి రోజు మనం సమ్మర్లో పెడతాం కానీ రోజు ఈ వాటర్ మెలన్ తినమంటే బోర్ కొట్టేస్తుంది వాళ్ళకి మనం ఐస్ లాగా కూడా తయారు చేసి ఇవ్వచ్చు ఇలా సీడ్స్ ఏమి తీయక్కర్లేదు పీసెస్గా కట్ చేసి పెట్టుకుని మిక్సీ జార్లోకి ఒక త్రీ ఫోర్ టీ స్పూన్స్ షుగర్ వేసి తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న వాటర్ మెలన్ పీసెస్ అన్నీ వేసేసి మూత పెట్టేసి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా జస్ట్ దాన్నే ఇలా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు గరిటలోకి వేసి చక్కగా ఇలా ఫిల్టర్ చేసేసుకుంటే మనం సీడ్స్ తోటి మిక్సీ పట్టాం కాబట్టి అదంతా ఫిల్టర్ చేసుకోవాలన్నమాట చేసేసి ఇప్పుడు ఈ జ్యూస్ని మనం వాటర్ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి చాలా టేస్టీగా వస్తాయి ఐస్లు ఇలా మనకి ఐస్ ట్రే ఇందాక చూపించాను కదా దాంట్లోకే ఇది వేసేసుకోవాలన్నమాట ఇలా వేసేసుకుని ఆ స్టిక్స్ని దాంట్లోకి పెట్టేసి మూత పెట్టేసి ఫ్రీజర్లోకి పెట్టుకుంటే మనకి చక్కగా ఒక సెవెన్ ఎయిట్ అవర్స్ తర్వాత తీసి చూస్తే మంచి ఐస్లు అయితే తయారైపోతాయి ఇలా మనకి తీసేటప్పుడు ఒక నిమిషం వాటర్లోకి పెట్టేసి తీసేస్తే ఈజీగా వస్తాయి ఐస్లు అయితే చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగానో ఉన్నాయి ఇవి బాగున్నాయి ఇలా మనం ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఫ్లవర్స్ కానీ యాడ్ చేయకుండా నీట్గా మనం ఇంట్లోనే పిల్లలకి చేసి ఇవ్వచ్చు ఐస్లు హెల్దీగా ఎంజాయ్ చేస్తారు వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ